నమస్కారం, నా పేరు రమేష్. మీరు చూస్తున్నారు స్మార్ట్ గురు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఏదైనా మన దగ్గర ఇమేజ్ ఉంటే ఆ ఇమేజ్లోని బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేయాలో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. దానికోసం క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్ బార్లో బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేయండి. దాని తర్వాత ఒక ఆప్షన్ వస్తుంది, రిమూవ్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అని. దాన్ని సెలెక్ట్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది, అది సెలెక్ట్ చేయండి. దాని తర్వాత అది ప్రెస్ చేస్తే మనకి మొబైల్లో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో ఆ ఫొటోస్ అన్నీ చూపిస్తాయి. ఆ ఫొటోస్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేను ఫొటోస్ ఇవ్వండి, ఈ ఫోటో సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని వేసాను. చూడండి ఇమేజ్ ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ మొత్తం కంప్లీట్గా రిమూవ్ అవుతుంది. చూడండి ఇవ్వండి, చూడండి చూడండి, రిమూవ్ అయిపోయింది కంప్లీట్గా. సో ఇప్పుడు మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవాలి కాబట్టి ఎడిట్లోకి వెళ్ళండి. ఎడిట్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి మనం ఉన్న బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ఆల్రెడీ పిక్చర్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇది. సో దీన్ని బ్లర్ కూడా చేసుకోవచ్చు. చూడండి, లైట్ బ్లర్, ఇంకా బ్లర్, బాగా బ్లర్ కూడా ఉంటుంది. సో ఇవి ఏమి అవసరం లేదనుకోండి. మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలని కొద్ది కింద స్క్రోల్ చేస్తే చూడండి బ్యాక్గ్రౌండ్ వేరేది వచ్చింది. ఇందులో నెంబర్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మనకి ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు. చాలా సింపుల్, చాలా ఈజీ, చాలా యూజ్ అవుతుంది కూడా. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టిన తర్వాత కూడా మనం పిక్చర్ని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా చేసుకోవచ్చు. బ్లర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, ఫస్ట్ లైన్లోకి వెళ్ళి, ఇదిగోండి నేను ఇక్కడ బ్లర్ ఇచ్చాను, ఎక్కువ బ్లరు, లైట్ బ్లరు, ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఒరిజినల్ ఏదైతే ఉందో అది. దాని తర్వాత ప్లెయిన్ కలర్స్ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూడండి వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్ ప్లెయిన్ వస్తాయి ఇవి. చూడండి ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మన దగ్గర ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటే అది కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాన్ని ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అప్లోడ్ అలా వెళ్ళిన తర్వాత మనం ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టుకోవాలి. చూడండి నేను ఈ బ్యాక్గ్రౌండ్ పెట్టాను. చూడండి కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయిపోయింది. చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చిన ఫోటోని నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి, బ్లర్ కూడా చేసుకోవచ్చు. చాలా యూజ్ అవుతుంది. నేను చాలాసార్లు ట్రై చేశా చాలా దగ్గర. ఫోటోషాపీ కూడా నేను వాడతా, ఫోటోషాపీలో కూడా వాడను. పాస్పోర్ట్ సైజ్ కడిగి ఫోటోలు కడిగేటప్పుడు కూడా దీన్ని ఇదే వాడతా. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.